ఈరోజు మనకు విషయం ఏంటంటే కనుక ట్రస్ట్ వ్యాలెట్లో పీవీసీ మెటాకు సంబంధించి అయితే కనుక మన ఐడియా అనేది ఉంది కదా, అది కొంచెం గజిబిజి గజిబిజిగా అవుతుంది. అంటే ఏంటి, ఒక ఐడి అనేది ఇంకొక ఐడిగా జంప్ అవుతుంది, అట్లా 4 ఐడీస్గా జంప్ అయ్యి మళ్ళీ మన ఐడి కనపడుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే సిస్టమ్ చాలా అప్డేట్లు ఉంది కాబట్టి పీవీసీ మెటా ఆ టోకన్కు డిపిఎన్ కన్వర్టేషన్కు ఆప్షన్కు కాబట్టి దానికి మనకు అప్డేట్ చేస్తుంది కాబట్టి సిస్టంలో కొంచెం గందరగోళంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు పాత ఐడి ఏదైతే ఉందో అది కన్ఫర్మ్, ఆ ఐడి మాత్రమే రెఫరల్కి ఇవ్వండి, అదర్ ఐడీలు ఇవ్వద్దు. ఎందుకంటే అదర్ ఐడీలు ఇచ్చినామంటే అవి ఎక్కడికి వెళ్తాయో మనకే తెలియదు మళ్ళీ ఇంకా. కాబట్టి ఈ విషయాన్ని అయితే జాగ్రత్త చూడండి. ఒకసారి లైన్లో చూపిద్దాం మనము, 1 మినిట్ వెయిట్. ఇక్కడ వచ్చి వెయిట్ వెయిట్ ఒక్క నిమిషము. మనం మా ఐడిని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రెండ్స్, నేను అది ఇది కాదు, మనం ఫార్మింగ్ చేసినది ఇవి ఏడు కాబట్టి భాస్కర్ డిజిటల్ సేవ కాబట్టి దాన్ని అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడ బ్రౌజర్లోకి వద్దాము. బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత పీవీసీ మెటా డాట్ ఐబాన్ క్లిక్ చేసి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్ చేసినామా? ఎంటర్ చేయక మనకి ఫార్మింగ్లో కదా మనకు ఈ గజ్బిజీ అనేది, మనకు ఐడి అనేది, మై ఐడి అనేది చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల, చాలా జంపింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల జంప్ అవుతుంది మన ఐడి అనేది అదర్ ఐడీలకు. అంటే 4 ఐడీస్ 5 ఐడీస్ అయితే మనకు కనపడుతున్నాయి చూడండి. ఇది మెయిన్ ఐడి మనది, ఇది మెయిన్ ఐడి 3019402. దీన్ని నాది ఐడి, దీన్ని ఎవరికైనా మన సీడ్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, స్టార్ట్ ఫార్మింగ్ కొట్టిద్దాము. ఇదే ఉంది, 1 మినిట్ ఫార్మింగ్ రివార్డ్స్ కొద్దాము. మళ్ళీ ఫార్మింగ్ రివార్డ్ కొద్దాము. ఓకే, ఫార్మింగ్ రివార్డ్లు కూడా సేమ్ వస్తుంది కదా. అంటే ప్రజెంట్ అయితే సాల్వ్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. నేను ఈవినింగ్ చూసాను, ఇక్కడ చూడండి నాది ఈవినింగ్ చూసినప్పుడు 1 మినిట్ నేను స్క్రీన్ షాట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేను ఒక 4 స్క్రీన్ షాట్లు అయితే, అంటే మనకు ఇక్కడ అయితే కనుక టెక్నికల్ ఇష్యూస్ అనేది క్లియర్ అయినట్టు మనకు అనిపిస్తుంది. మనం లైవ్లో చూసాము, ఇప్పుడు ఒక విధంగా చూపిస్తాను మీకు లైవ్లో. ఒక్క నిమిషము, స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను నేను. 1 మినిట్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోనే ఉంటుంది ప్రాసెస్. స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు, నాకు ఎన్ని ఐడి నెంబర్స్ వచ్చాయో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయినట్టుంది. కానీ క్లియర్ కాకుండా కానీ మనం ఏం చేయాలి, మన ఐడి పాత ఐడి రెఫరల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే
మన డౌన్లైన్కి ఇవ్వడానికి ప్రయత్నించండి. అదర్ ఐడీస్ ఇవ్వద్దు, దాంట్లో కనిపించిన ఐడీస్ ఇవ్వద్దు. ప్రజెంట్ అయితే కంప్లీట్గా సాల్వ్ అయినట్టే మనకు అయితే అగుపిస్తుంది, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వన్ మినిట్ టెన్షన్ పడాల్సిన అవసరము లేదు ఫ్రెండ్స్. బాగా స్లో నా సెల్, ఎందుకంటే 65,000 ఉన్నాయి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చూపిస్తాను, ఇదిగోండి ఇది సేమ్ నా ఐడికి సంబంధించి వచ్చినది 41 41 17 73 ఈ విధంగా వచ్చిన దాన్ని మనం రెఫరల్ కిందకి ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి 200249992 9992 ఇది కూడా ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి ఇది ఇవ్వచ్చు, ఇది మన ఐడి సేమ్ ఈ విధంగా. ఇక్కడ ఇది కూడా కాదు మనది 44806381 ఇది కూడా కాదు. ఇది వచ్చింది 200249241 4171773 ఇది కూడా కాదు. 2 ఇది కూడా కాదు. ఇది మన ఐడి అంటే ఇక్కడ మన ఐడి నెంబరు అంటే మన ఐడి ఇంతకుముందు మన కన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎవరికైనా ఇచ్చింటామో దాని అవగాహన ఉంటుంది మనకు, దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని వేరే వాళ్ళకి అయితే కనుక ఇవ్వాల్సింది కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వేరే ఐడి నెంబర్స్ వచ్చినాక మారిపడిపోతాయి, ఎవరికి వెళ్ళేది కూడా తెలియదు. కాబట్టి ఈ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కంప్లీట్ అయినట్టుంది. మళ్ళీ భవిష్యత్తులో కానీ ఇప్పుడు రేపు కానీ ఎప్పుడైనా అయినా కానీ మీరైతే సందేహపడాల్సిన అవసరం లేదు, అప్డేట్లు ఉంది. కాబట్టి మనం ఏదైతే ఇచ్చామో అదే ఐడిని రెఫరల్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి, లేదంటే కొంచెం ఆగండి. 1 డే 2 డేస్ క్లియర్ అయిపోతుంది మనకు ఏదైనా కానీ. ఇప్పుడు ఏదైనా మొదలు పెడుతున్నాం పని అంటే దాంట్లో చాలా రకాల అవకతవకలు లేదంటే ఇంకా మధ్యలో మనకు ఏమంటారు అవకతవకలు ప్లస్ మనకు అవరోధాలు వస్తుంటాయి, దాన్ని అదికి మించుకొని సిస్టమ్ అయితే ముందుకు వెళ్తుంది స్టూడెంట్స్.